నమస్కారం, సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం, సుప్రీం తీర్పునకు లోబడేనని ఏపీ సర్కార్ నోటిఫికేషన్. కృష్ణా గోదావరిలో రాష్ట్ర వాటాను వదులుకునేది లేదు, పాలమూరు డిండి పూర్తి చేసి తీరుతామని కేసీఆర్ వెల్లడి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపాలని కృష్ణా బోర్డు లేక సమాధానంపై తర్జనా భర్జన పడుతున్న ఏపీ ఉన్నతాధికారులు. సమున్నతంగా సచివాలయం రూపొందించే పనిలో సర్కార్, నమూనాలపై నేడు మరోసారి సమీక్షించనున్న ముఖ్యమంత్రి. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల కంటే రికవరీ సంఖ్య ఎక్కువ, ఎక్కువ మరణాల సంఖ్య 2.21% తగ్గినట్టు వెల్లడించిన కేంద్రం.